తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లుంది ఏపీ ప్రభుత్వం పరిస్థితి. ఎంతో ఆర్భాటంగా దాదాపు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అంతేకాదు ఇళ్లను సైతం ప్రభుత్వమే కట్టిస్తోందని చెప్పింది. మరిప్పుడు ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఇంతవరకు ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన జరగలేదు. లోపం ఎక్కడుంది? ప్రముఖ పాత్రికేయులు సాయి గారి విశ్లేషణ ఏంటో చూద్దాం. జగన్ ఒక సాహసం చేశారు ఈ ఎన్నికల్లో, కానీ మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో. మొన్నటిసారి ఆయన ధైర్యం తెలుగుదేశం. ఏంటి అంటే వాళ్ళు ఎలాగో ఎన్నికలు బహిష్కరించారు కాబట్టి డబ్బులు ఇవ్వలేదు. అంతకుముందు చేసినటువంటి ఒక ఎత్తుగడ ఏంటంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఫైనాన్షియల్లీ బాగా స్ట్రగుల్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఏకగ్రీవాలు చేసుకోవడం. ఎలాగా ఇంతకుముందు కూడా నేను ప్రస్తావించాను, మీరు డబ్బులు పంచడానికి 2 లక్షలు అవుతుంది, అదే సందర్భంలో ఇప్పుడు అదే మేమే ఎదురిస్తాం అంటే ఓ పార్టీకి చేతికి తీసుకుంటారు, లేదా ఓ 10, 5 పార్టీకో అక్కడ ఉన్నటువంటి పొజిషన్ని బట్టి తీసుకుంటారు, ప్లస్ అవతల ఖర్చు ఆగుతుంది. అలాగా కాంప్రమైజ్ అయిపోయారు. తద్వారా అక్కడ ఏకగ్రీవాలైనవి బెదిరించినటువంటి ఉండొచ్చును, కానీ అవి 10% ఉంటే మిగతా ఇయే 90% దాకా ఉన్నాయి. లేకపోతే కనుక అన్ని చోట్ల అవ్వదు కదా, అంత అన్ని దాదాపుగా 20% చోట్ల అంటే. అది ఒక ఆస్పెక్ట్ జరిగింది. తద్వారా ఆ ఏరియాలో డబ్బులు పంచే కార్యక్రమం లేదు ఇక ఏకగ్రీవం అవడం. మిగతా వాళ్ళు పోటీ చేసినా కూడా మిగతా వాళ్ళు కూడా అట్లాగే దాదాపుగా డ్రాప్ అయినటువంటి పరిస్థితి. సరే, అందులో ఒక అనెతికల్ ఉంది. ఏంటంటే బెదిరింపు కానీ డబ్బులు అనేటువంటిది కానీ అవతల వాళ్ళని కొన్నారన్నట్టు, మిగతాది ఒక ప్రయోగం అనుకోవాలి. రెండవది వచ్చేటప్పటికి అదే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా కొంచెం వాళ్ళు జరిగింది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈ బేరాలు మన వాళ్ళు అమ్ముడుపోవడం ఈ గోలంతా ఎందుకనేసి ఏకంగా ఇంకోటి జడ్పీటీసీలో 10 లక్షలు అని అడుగుతున్నారు, ఎంపీటీసీలో 5 లక్షలు అని అడుగుతున్నారు ఈ డబ్బులన్నీ పెట్టుకోవడం ఎందుకని, ఏకంగా అంత బల్క్ అమౌంట్లు పార్టీ పెట్టాలి లేదా నాయకులు పెట్టాలా, అంతంత పెట్టే ఓపికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళు కూడా లేక తెలుగుదేశం బహిష్కరించేసింది. ఆ బహిష్కరణతో ఓ రకంగా అప్పుడు డబ్బులు ఎక్కడో అక్కడక్కడ 200-300 ఇచ్చారు, కానీ మ్యాక్సిమం డబ్బులు లేకుండానే ఎన్నికలు జరిగిపోయినాయి ఎంపీటీసీ జడ్పీటీసీలో. మ్యాక్సిమం అన్నీ అని చెప్పట్లేదు నేను, అది కూడా అప్పుడు ప్రస్తావించుకున్నాను. ఇప్పుడు ఈ ఎన్నికల్లో తిరుపతి ఎన్నికల్లో మనీలెస్ ఎలక్షన్ అనే చెప్పాలి. మ్యాక్సిమం ఎక్కడన్నా ఒకటి అరా తప్పించి డబ్బులు పంపిణీ అనేటువంటిది లేకుండా జరిగినటువంటి ఎన్నికలు. ఇది ఓట్లు దాని మూలంగానే ఇంపాక్ట్ ఒకటి ఓట్లు తగ్గడంలో. రెండవది మనీ లే అంటే మనీ ఇవ్వట్లేదు కాబట్టి ఎందుకులే ఓట్లు వేయడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఈ మనీ పాలిటిక్స్ ఎప్పుడైతే అక్కడ కంట్రోల్ అయిందో దాని ఇంపాక్ట్ ఒకటి. ఇవాళ రోజున తగ్గచ్చు ఓటర్లు, ఓటర్లు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం వాళ్ళకి డబ్బులు లేకపోతే ఓట్లు వేయము అనే స్టేజ్కి దిగజారిపోయిన గత 25-30 ఏళ్ల రాజకీయంలో ఒక బ్రేక్ లేదా ఒక జర్క్ అనాల, ఇది 3వ జర్క్ అనుకోవాలి, ఇది పెద్ద జర్క్ అనమాట. ఇది ఒక ఆస్పెక్ట్ అయింది. ఇంకొకటి ఈ ఇంపాక్ట్ని కొంత కవర్ చేసుకోవడానికి దొంగ ఓటర్లను కూడా పట్టుకొచ్చుకుని లోకల్ నేతలు వాళ్ళ భయాలకు సంబంధించి దొంగ ఓటర్ల ద్వారా వీళ్ళైతే కనుక డబ్బులు ఇచ్చి కూడా మనకే ఓటేస్తారని గ్యారంటీ లేదు, దొంగ ఓటర్ అయితే మనకే వేస్తాడు కదా, ఈ ఆస్పెక్ట్లో చేసుకొచ్చినటువంటి వ్యవహారం అయితే అక్కడ స్పష్టంగా కనిపించింది. టోటల్గా మాత్రం డబ్బులు లేకుండా ఎన్నికలు జరపడం అనేటువంటిది ఒక సాహసమే. రేపు రిజల్ట్ కనుక 5,000, 10,000 1,25,000 లోపు మెజార్టీతో గెలిస్తే వైసీపీ, అది ఒక రకంగా నైతిక ఫెయిల్యూర్. ఎందుకు అంటే దొంగ ఓట్ల ద్వారా గెలిచారనుకోవచ్చు, అదే 1 లక్ష దాకా గెలిచినా కూడా ఇంపాక్ట్ అదే అనుకుంటాం, 2 లక్షలు దాటిందంటే గనక రాజకీయం మారినట్టే. 3 లక్షలు ఆ రేంజ్కి వచ్చిందంటే అంటే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ తగ్గి కూడా మెజారిటీ కనుక ఎక్కువ వచ్చిందంటే విపక్షం తమని తాము ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి, ఇది ఎప్పుడు మాట్లాడచ్చు దొంగ ఓట్లు అనే పాయింట్ ఒక ఆస్పెక్ట్ అవుతుంది. బట్ దాన్ని ఎదుర్కొనే శక్తి కలిగినటువంటి నాయకత్వాలు పక్కకెళ్ళిపోవడం, రెండవది ఈ విధమైనటువంటి పరిస్థితి ఇంత సిచ్యుయేషన్లో కూడా మనం అనుకూలంగా రాబట్టుకోలేకపోవడం అన్నటువంటిది అక్కడ ప్రధాన సవాల్ అవుతుంది. అది అప్పుడు విపక్షాన్ని